రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై ఓ ఎన్ఆర్ఐ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిందితులుగా ఉండి రాజకీయాల్ని శాసిస్తున్న వారిపై ఎన్నో కేసులున్నాయని ఆయన చెప్పారు. ఏపీ సీఎం జగన్ దోషో కాదో తేల్చాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు సిబిఐ న్యాయమూర్తికి ఎన్ఆర్ఐ విజ్ఞప్తి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నా పాదాభివందనాలు. అయ్యా, నేను భారతీయుణ్ణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వ్యక్తిని. భారతదేశ న్యాయ వ్యవస్థ అన్న, భారతదేశ రాజ్యాంగం అన్న ఎంతో నమ్మకం, ఎంతో గౌరవం ఉన్న వ్యక్తిని నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్న రాజకీయ నాయకులలో దాదాపు 90% మంది రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణల కేసులున్నాయి, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, లైంగిక వేధింపు కేసెస్ ఉన్నాయి, ఇతరితర కేసెస్తో దాదాపు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ ఉన్న కేసెస్ ఎటువంటి పురోగతి లేకుండా వాళ్ళు ఈరోజు నిందితులుగానే రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు. మరీ ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసెస్, 7 ED కేసెస్, 24 420 కేసెస్తో జగన్మోహన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. అంటే ఒక సామాన్య పౌరుడు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండలేని పరిస్థితి లేదు, కానీ ఒక రాజకీయ నాయకుడు మాత్రం 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండే పరిస్థితి ఉంది. అంటే సామాన్య పౌరుడికి, ఒక రాజకీయ నాయకుడికి ఏ రకంగా చట్టం అనేది ఒకటి కాకుండా పోతుంది అనే అంశం పట్ల మాలాంటి యువకులు అందరిలో ఆందోళన కలుగుతుందనే విషయం మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ సిబిఐ కోర్టు వారికి ఒక చిన్న సూచన, విన్నపం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి మీద 13 సంవత్సరాలుగా అదే కేసులు కొనసాగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష అని వివరించే ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. ఎందుకు జరగటం లేదు అని చెప్పి మాలాంటి సామాన్య ప్రజలు కోర్టునని ప్రశ్నించే అవకాశం లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, మాలాంటి యువకులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 13 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కేసులలో ఎప్పుడు త్వరితగతిన దర్యాప్తు జరుగుతుందనే అంశం పట్ల మాలాంటి యువకులకి ఒక క్లారిటీ ఏదో ఒక రూపంలో ఇస్తారని ఆశిస్తున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ విషయము, మేము కూడా మాలాంటి యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో సేవ చేయాలనుకున్నప్పుడు, మేము సేవ చేస్తుంటే రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా మీద కక్షగట్టి ఆ ప్రశ్నించిన వాళ్ళందరి మీద దొంగ కేసులు పెట్టి మమ్మల్ని జైలు పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే మాకేమర్థమైందంటే, నేర ఆరోపణలు ఉన్న వాళ్ళు రాజ్యాలను ఏలుతుంటే వాళ్ళకి పరిపాలన చేతగానప్పుడు, ప్రశ్నించినప్పుడు అలాంటి నేరస్తులు మా మీద నేర చరిత్ర పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మాలాంటి సామాన్య పౌరులు కూడా అలాంటి నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకుల వల్ల రాష్ట్రం ఎలా సర్వనాశం అయిపోతుందో మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ దృష్టి